నమస్తే, నేను పవన్ కళ్యాణ్ని. నా కొడుకు ఒకీర ఒక రోజులో చదువుతూ ఉన్నాడు. ఈ మధ్యన వేరే ఊరి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఫస్ట్ ముందుగా నేను వెళ్ళి ఒక రోజు స్కూల్ చూశాను. ఇప్పుడు దూరం నుంచి షూటింగ్ టైంలో దూరం నుంచి చూడటం తప్ప ఇప్పుడు నేను లోపలికి వెళ్ళే అవకాశం నాకు లభించలేదు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఉండదు అసలు, ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి లోపల, ఎలా ఉంటుంది అని అనుకునేవాడిని. ఒకసారి ఎప్పుడైతే జాయిన్ చేయాలి ఈ సంవత్సరం అని అనుకున్నాను. ఒకసారి లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఫెసిలిటీస్ కానీ ఏమి కానీ చాలా బాగుంటుంది అనిపించింది. నిజంగా నాకు నా కొడుకు బాగా నచ్చుతాయి అనుకున్నాను. సో వన్స్ ఒకసారి జాయిన్ చేసినది ఎప్పుడు తనతో ఏ ప్రాబ్లం అంటే స్కూల్కి వెళ్ళాలని పెద్ద ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. కానీ ఫస్ట్ టైం ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ వెళ్ళిపోతుంటాడు స్కూల్కి. సో తర్వాత నేను అడుగుతూ ఉంటాను ఏమేం ఏం చేస్తున్నావు, ఎందుకంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ ఒక ఎకనమిక్ పర్స్పెక్టివ్లోనే కాకుండా ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన విషయాలను ఎన్నో టీచ్ చేస్తున్నారు. గేమ్స్ కానీ లేకపోతే అన్నీ వాళ్ళకి చాయిస్ ఇచ్చి వాళ్ళతో రెగ్యులర్ ఇంటరాక్షన్స్ తీసుకొని వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వాళ్ళని వాళ్ళు మానిటర్ చేసే విధానం నాకు బాగా నచ్చుతుంది. నాకు ప్రతిరోజు స్కూల్లో ఏం జరుగుతుందో నాకు ఒక ఈమెయిల్స్ ద్వారా కానీ ఇవన్నీ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. స్కూల్లో నా కొడుకుని జాయిన్ చేయడం అది ఒకటే. మోర్ ఆఫ్ నాకు ఒక అకాడమిక్ ఇంట్రెస్ట్ అనేది అనుకుంటే కూడా ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఓకరిచ్ ద్వారా బాగా జరుగుతుంది. నాకు వీటి నమ్మకం కలిగింది నా కొడుకుని చూసిన తర్వాత. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఓకరిచ్ అండ్ ఫర్ ఆల్ ది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.